వెల్కమ్ టు డే 186 డైలీ కరెంట్ అఫైర్స్. ఈరోజు ఫస్ట్ న్యూస్ ఏంటంటే, కేన్ ఎనర్జీ సేస్ ఇట్ హ్యాస్ గాట్ కోట్ నాట్ టు అటాచ్ 20 ఇండియన్ అసెట్స్ ఇన్ ప్యారిస్. యాక్చువల్గా ఇక్కడ ఇది న్యూస్ ఏంటంటే, కేన్ ఎనర్జీకి ఇండియన్ గవర్నమెంట్కి ఒక కేసు నడుస్తుందన్నమాట. కేన్ ఎనర్జీ ట్యాక్సెస్ ఎగ్గొట్టింది, దానికి గాను రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ మీద ట్యాక్సెస్ కట్టాలి అని ఫస్ట్ ఇండియన్ గవర్నమెంట్ కేన్ ఎనర్జీ మీద కేసు వేసింది. అంటే ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ కేన్ ఎనర్జీ మీద కేసు వేసింది. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, ఈ కేన్ ఎనర్జీ ట్యాక్సులు కట్టాలి అని చెప్పింది. దీనికి గాను కేన్ ఎనర్జీ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ కోర్టుకి వెళ్ళింది, అంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి వెళ్ళింది. అయితే ఇక్కడ తీర్పు ముందుగానే ఏమొచ్చిందంటే, ఇది రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్ అనేది, అంటే మీరు ముందు కట్టలేరు, దాని అంటే లూప్ హోల్స్, ఇండియన్ గవర్నమెంట్ లూప్ హోల్స్ యూజ్ చేసుకొని కేన్ ఎనర్జీ కట్టలేదన్నమాట. మీరు ఇలా అడగడం తప్పు, ఇది కరెక్ట్ కాదు, మీరే వాళ్ళ దగ్గర, అంటే ఇక్కడ కేన్ ఎనర్జీ అప్పుడు ఏమైందంటే, కేన్ ఎనర్జీ ఇండియన్ కంపెనీ వేదాంత అనే కంపెనీకి తన షేర్ అంటే తన కంపెనీని అమ్మేసి వెళ్ళింది. అయితే ఇక్కడ షేర్స్లో ఉన్న మనీని ఇండియన్ గవర్నమెంట్ తీసుకుంది. కాబట్టి ఈ అమౌంట్ విత్ ఇంట్రెస్ట్ మీరు కేన్ ఎనర్జీ కట్టాలి అని ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఇండియన్ గవర్నమెంట్కి చెప్పిందనమాట. అయితే ఇక్కడ ఏంటంటే, ఇక్కడ చెప్పాక కేన్ ఎనర్జీ ఏం చేసిందంటే, సెవరల్ కంట్రీ కోర్ట్స్, అంటే చాలా కంట్రీ యొక్క కోర్ట్స్, అంటే యుఎస్, ఫ్రాన్స్, జపాన్, ఇలా చాలా కంట్రీస్లో ఏమని కేసు వేసిందంటే, మేము ఇండియన్ గవర్నమెంట్ యొక్క అసెట్స్ అమ్ముకుంటాము, మాకు పర్మిషన్ ఇవ్వండి, మాకు ఇవ్వాల్సిన అమౌంట్ ఇవ్వట్లేదు కాబట్టి మేము వాళ్ళ ఆస్తులను అమ్ముకుంటాము అని అన్నారు. అయితే దానికి గాను ఫ్రాన్స్ కోర్టు పర్మిషన్ ఇచ్చిందనమాట నిన్న, ఎస్ మీరు అమ్ముకోవచ్చు అని. దానికి గాను కేన్ ఎనర్జీ 20 ఇండియన్ అసెట్స్ని అటాచ్ చేసుకుంది, అంటే ఆధీనంలోకి తీసుకుంది అనమాట ఫ్రాన్స్ కోర్ట్ ఆర్డర్తోనే. ఇక్కడ చూడండి, ప్రాపర్టీ సెట్ టు బి వర్త్ $23 మిలియన్ అటాచ్ చేసింది. కానీ ఇండియన్ గవర్నమెంట్ ఏంటి అంటుందంటే, మాకు ఎలాంటి ఆర్డర్ రాలేదు. ఓకే, ఇండియన్ అసెట్స్ ప్యారిస్లో ఎన్ని ఉన్నాయి అంటే $23 మిలియన్ ఉన్నాయన్నమాట. సిటీ ఫర్మ్ డెవలప్స్ డ్రోన్ డిఫెన్స్ డోమ్. ఇంద్రజాల్ కెన్ ప్రొటెక్ట్ 1000 to 2000 స్క్వేర్ కిలోమీటర్ పర్ సిస్టమ్ అగేన్స్ట్ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ ఇన్కమింగ్ వెపన్స్. ఇది మీకు చూస్తుంటే రీసెంట్గా న్యూస్లో చూసారు, ఐరన్ డోమ్ అనే. ఐరన్ డోమ్ అంటే ఏంటిదంటే, ఇజ్రాయెల్ యొక్క డిఫెన్స్ సిస్టమ్. అయితే మొన్న రీసెంట్గా గాజా స్ట్రిప్ నుంచి చాలా రాకెట్స్ రిలీజ్ చేశారు ఇజ్రాయెల్ మీద. ఈ గాజా స్ట్రిప్లో ఉన్న టెర్రరిస్ట్ గ్రూప్స్ రాకెట్స్ రిలీజ్ చేశారు. దీనికి ఇజ్రాయెల్ వాళ్ళ దగ్గర ఒక ఐరన్ డోమ్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. అంటే ఈ ఐరన్ డోమ్ రేంజ్లోకి ఏ రాకెట్ వచ్చినా వాళ్ళ మిజైల్తో దాన్ని హిట్ చేసేసి క్లోజ్ చేస్తారన్నమాట. అంటే ఇది ఒక డిఫెన్స్ సిస్టమ్, ఇది సిమిలర్గా ఉంది. అంటే డ్రోన్ డిఫెన్స్ డోమ్ అంటే, ఏదైనా డ్రోన్ ఈ ఏరియాలోకి అంటే ఈ జోన్లోకి వచ్చింది అనుకోండి, దాన్ని అటాక్ చేసేస్తుంది అనమాట. ఇది ఇంపార్టెంట్ అవుతుంది ఎందుకు అంటే, రీసెంట్గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బేస్లో 2 డ్రోన్స్ వచ్చాయి. అంటే అవి హెవీ లాస్ ఏం చేయలేదు, కానీ అది ఎప్పటికైనా థ్రెట్ అనమాట. దానికి గాను మన హైదరాబాద్ బేస్డ్ గ్రీన్ రోబోటిక్స్ అనే కంపెనీ డ్రోన్ డిఫెన్స్ డోమ్ని తయారు చేసింది. ఇది 1000 to 2000 స్క్వైర్ కిలోమీటర్స్ వరకు కాపాడుతుంది. దీని పేరు ఇంద్రజాల్. ఇది కొద్దిగా గుర్తుపెట్టుకోవాల్సింది అనమాట. అంటే ఇక్కడ 3 జోన్స్గా చేశారు. అంటే ఫస్ట్ డిటెక్ట్ చేస్తుంది ఆ డ్రోన్ వచ్చినప్పుడు, తర్వాత ఎంగేజ్మెంట్ చేస్తుంది, తర్వాత నోగో, ఇక్కడికి దాటి వాళ్ళదు, ఇక్కడికి దాటి వచ్చింది అనుకోండి దాన్ని హిట్ చేసేస్తుంది అనమాట. దీని పేరు ఇంద్రజాల్. ఇది కొంచెం ఇంపార్టెంట్ అవుతుంది స్టేట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఆర్ సెంట్రల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇవి ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్. మళ్ళీ రేపటి డైలీ కరెంట్ అఫైర్స్లో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కమెంట్, సబ్స్క్రైబ్ అండ్ షేర్.